జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో కరెక్టుగా కన్నికి ఆ కనుగుడ్డు మీద తగిలే క్రమంలో కొంచెం పైకి అది ఈవెన్ రక్తం గారి బొప్పి కట్టే అంతగానో తగలేదు. దీని మీద ఫస్ట్ రాజకీయ పార్టీల కథ పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం. మనిషి అన్నవాడు ఎవడైనా, మనిషి అన్నవాడు ఎవడైనా కూడా దాన్ని ఖండించాలి, దాన్ని ఖండించాలి. ఇటువంటి రాక్షసత్వాన్ని అలో చెయ్యకూడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ రాజకీయ పార్టీలు ఆ పని చేయలేకపోతే మీడియాని చెప్పుకునే కనీసం సిగ్గు అనేది మిగిలి ఉన్నా, మీడియాని చెప్పుకునే కనీసం అఫ్కోర్స్ ఇప్పటికే పూర్తి నగ్నత్వంగా తయారైపోయారు అది వేరే విషయం అనుకోండి. ఏదైనా కనుక పాతకాలంలో ఒక ఏమంటారు కింద గుడ్డము కట్టబెట్టుకునే వాళ్ళు, జర్నలిజానికి దాన్ని అడ్డపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మొదట చేయాల్సిన పని ఏంటి, దాన్ని ఖండెం చేసుకుంటూ రాజకీయాల్లో ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అలో చేయకూడదు, ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ సానుభూతి పరులైనా అని చెప్పి మినిమం చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతటి విషపూరితమైన మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళను మీడియాలు నడుపుతూ ఉన్నారు కాబట్టి అవి మీడియా హౌసుల కంటే కూడా కుళ్ళు కుతంత్రాలకు కేంద్రాలుగా ఉన్నాయి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా దాడి జరిగితే, రక్తం కారితే, బొప్పి కడితే, దాన్ని కూడా కోడికత్తి 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 అని చెప్పి, కోడికత్తి అని అంటే వీళ్ళ పీకలకు గుచ్చుకుంటే తెలుస్తుంది కోడికత్తి ఎఫెక్ట్ ఏంటి అన్నది, కోడికత్తి కోడికత్తి అని చెప్పి ఈ విధంగా దాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఇంతకు మించినటువంటి నీతి మాలిన మనుషులు ఎవరైనా ఉంటారా? ఇటువంటి వాళ్లకు మనం చెప్పాల్సింది ఏంటి అంటే, అరే బాబు వాడు ఎవడో మీరు పట్టుకొని ఆ రాయిస్తున్నాడు, ఆ కొందరు పైన బిల్డింగ్ మీద నుంచి ఇసిరారంటున్నారు, లేదు కొంచెం చాలా దూరం నుంచి ఇసిరారంటున్నారు, ఈ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాక్చువల్గా అంత దూరం నుంచి కన్ను గుడ్డు కాకుండా పైన కన్ను రెప్పకు మాత్రమే కరెక్ట్గా తగిలి అంత పరివంతుడైతే, అరే నేను కథల బుక్కల్లో అర్జునుడి గురించి చదువుకున్నాను రా బాబు, కరెక్ట్గా పక్షి ఏమంటారు కంటికి మాత్రమే బాణం విసిరాడు అని, ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను ఏమంటారు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళు చూశారు రా బాబు, చాలా దగ్గర నుంచి మాత్రమే, లేకుంటే ఇది ఇలా దగ్గర ఇలా విసిరగలిగే వాళ్ళు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళని చూశాను, ఎంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక దగ్గర ఉంటే కరెక్ట్గా కనురెప్ప పైన ఇసేవాడు ఎవడైనా ఉంటే పంపించండి రా గోబు, భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ అన్నా వస్తుంది, పంపించండి. ఎవడు బుద్ధి జ్ఞానం ఉండడం వల్ల మాట్లాడతాడా, కరెక్ట్గా ఇసరగలుగుతాడా, ఎంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? నేను అందుకే అన్నాను, విషపు సామ్రాజ్యానికి, ద్వేషపు సామ్రాజ్యానికి, కుళ్ళు కుతంత్రాలతో కూడిన సామ్రాజ్యానికి వీళ్ళు శాశ్వత చక్రవర్తులు. అంటే వీళ్ళ ఊపిరి ఉన్నంత వరకు కూడా వీళ్ళు చక్రవర్తులే. అందుకే ఇటువంటి దిక్కుమాలిన కథనాలు రాస్తారు, ఇటువంటి దిక్కుమాలిన కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళ విషయానికి ఈవెన్ రాబోయే ఎన్నికల్లో అయినా కనుక ఒక విరుడు కలిగించి వీళ్ళ మెదడులు కాసింతైనా కనుక ఆ విషపు కౌగిళ్ళ నుంచి విడుదల కావాలి అని చెప్పి మనమైతే ఖచ్చితంగా కోరుతున్నాం.